అగ్రవర్ణాల్లోని పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓసీ సంఘాల నాయకులు మంగళవారం జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద నిత్య జనగణమన అనంతరం నరేంద్ర మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలిపి స్వీట్ల పంపిణీ చేపట్టారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని వాణినగర్ కు చెందిన ఆర్యవైశ్య సంఘం వారు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను ప్రకటించారు. ఇదిలా ఉండగా పట్నంలోని గణపతి ఆలయంలో ఓసీ జేఏసీ నాయకురాలు చిటి శిరీషారావు నేతృత్వంలో అగ్రవర్ణాలకు మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్య నేపథ్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా అగ్రవర్ణాల్లోని పేదలకు ఏ ప్రభుత్వం తీసుకుని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీకి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఓసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఒక సంచలనాత్మక నిర్ణయం. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మా టవర్ ప్రాంతంలో నిత్య జనగణమన జాతీయ బృందం సీట్ పంపిణీ చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అగ్రవర్ణాన్ని అణగదొక్కి 70 సంవత్సరాల స్వాతంత్రంలో మాకు ఒక గుర్తింపు లేకుండా పోయింది. ఈ రిజర్వేషన్ వల్ల అగ్రవర్ణ కులాలందరూ, అగ్రవర్ణ కుల పేదలు చాలామంది లబ్ధి పొంది రేపు వారి ప్రతిభని వాళ్ళు అదృష్టంగా భావించుకొని ఈ రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఈ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొంది ప్రతి ఒక్కరు వారి ప్రతిభని మన భారతదేశానికి అందించే విధంగా మనం యూజ్ చేసుకుంటాం. ఇలా ఈ నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి చరిత్రలో ఒక నరేంద్ర మోడీ గారికి ఒక చరిత్రలో ఒక పేరు నిలుచుంటుందని, సో మా అగ్రవర్ణ కులాలందరూ కూడా ఈ బిల్లుని పాస్ చేయించేందుకు అందరం కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ఈ రిజర్వేషన్ని 10% రిజర్వేషన్ని స్వాగతిస్తూ జై మోడీ, జై భారత్. వైశ్య సంఘము వర్ధిల్లాలి. జై మాత, వాసవి మాత, వాసవి మాతకి జై, వాసవి మాతకి జై, జై జై మాత, జై జై మాత, వాసవి మాత, వైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి, వైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి, అగ్రవర్ణాల ఐక్యత వర్ధిల్లాలి, అగ్రవర్ణాల ఐక్యత వర్ధిల్లాలి, మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం, జై మాత, వాసవి మాత, జై జై మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం. సారు మాకు అందరు పాస్ మాకు ప్రతి ఒక్కరు ఒక్కొక్క రాసిపోతాను మాట్లాడేసాయి మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, జంబు అటుకుంటారు మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం.
వాసవి మాత, వాసవి మాతకి జై. ఇప్పుడు అన్ని మారని, బోలో వాసవి మాతకి జై, బోలో వాసవి మాతకి జై. నరేంద్ర మోడీ నాయకత్వం, జై జై మాత, వాసవి మాత, వాసవి, బోలో వాసవి మాతకి జై. మంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ అగ్రవర్ణాలుగా అణగదొక్కుబడుతున్న వైశ్యులకు, ఓసీలందరికీ 70 సంవత్సరాల తర్వాత ఈ రోజే స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నాం. ఎందుకంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర ఫలాలు అందరు అనుభవించాలనుకున్నారు, కానీ కేవలం ఓసీలన్న పిలుపుతోటే వైశ్యమై పుట్టినందుకు ఎంతో మంది బీదవాళ్ళు, బిక్కి వాళ్ళు కూడా కులం పేరు మీద నష్టపోతున్నాం. మా దానిలో కూడా వైశ్యుల్లో కూడా ఎంతో మంది చిన్న చిన్న జీతాలున్నోళ్ళు ఉన్నారు, టైలర్ పని చేసేటోళ్ళు ఉన్నారు, బీడీలు చేసుకునే వాళ్ళు కూడా ఉండేది. కానీ కేవలం మా కులం వైశ్య అన్న పేరు మీదనే మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి సబ్సిడీలు కానీ అందని దురవస్థలో ఉన్న మా జాతికి ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఒక వేగుచుక్కలాగా మా అందరి హృదయాలను గెలుచుకునే విధంగా 10% రిజర్వేషన్ ప్రకటించడం, దాన్ని ఈరోజు రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటులో ప్రవేశపెట్టడం మా వైశ్య జాతికి గర్వకారణం. నిజానికి భారతదేశంలోని ఉన్నత వర్గానికి సంబంధించిన వారందరూ, ఓసీలందరూ ఒక్కతాటిపై ఉండి నరేంద్ర మోడీని బలపరచాలి. అంతేకాకుండా ఏవైనా దుష్టశక్తులు ఈ రిజర్వేషన్ బిల్లును పాస్ కాకుండా అడ్డుకున్నట్టయితే అందరం ఏ పార్టీలకు అతీతంగా, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరినీ తరిమి కొట్టి అందరం ఒకటే మాట ఒకటే బాటగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలి. మనకు 70 సంవత్సరాల తర్వాత రాబోతున్న మన హక్కును రాజ్యాంగపరంగా రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టబోతున్న నరేంద్ర మోడీకి నైతికంగా అందరం మద్దతు. ఏ ఓసీలలో ఎంత గరీబోళ్ళు ఉన్నారు, ఏమున్నారు అనేది ఆయనకు మంచి దృష్టిలోకి వచ్చి ఒక 10% ఎక్సెస్ చేస్తా అనుకుంటూ 50% ఉన్నదాన్ని 60% చేసాడు. తనకు మా వాణినగర్ వైశ్యుల తరఫున, ఓసీల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ ఋషులకు మనం ఏమీ చేయకపోవడం అంటే మన ఋషులకు మనం ఏమీ చేయకపోవడం అంటే చిత్రమే కాండాత్వే ప్రదను సహస్రే ఆసనార్థం పుష్పం సమర్పయామి, పాదారవిందలోః పాద్యం నమర్పయామి, హస్తయోర్ఘ్యం నమర్పయామి, ముఖే ఆచమన్యం నమర్పయామి, ఉపదానికేన స్నానం ఆవోష్ప్రే శాస్త్రైరంగై ఏకే స్తుత్రానంద స్తవభిః ప్రియాశయ దేవహితం జడారు సత్తనింద్రాబ్దశ్రా సత్న పూజా సువేరాః సత్యస్తారోం శాంతి 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 ఏవం నమస్తే. జై ఓసీ.
మోడీజీ నాయకత్వం, మోడీజీ నాయకత్వం, మోడీజీ నాయకత్వం. భారత ప్రధానమంత్రి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి తమ వంతుగా చేయూతను అందించాలన్న లక్ష్యంతో 10% రిజర్వేషన్లను ప్రకటించి కేంద్ర కేబినెట్తో ఆమోదం తెలపడంతో పాటుగా ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఒక ప్రజలకు అందించాలన్న లక్ష్యానికి నిజంగా ఈరోజు యావత్ భారతావరణంలో ఉన్నటువంటి ఓసీలు అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడానికి గాను ఏ ప్రభుత్వము ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత గొప్పతనం. గత 6 సంవత్సరాల నుండి చేస్తున్న పోరాటానికి నిన్న నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో మాకు ఓసీలకు రిజర్వేషన్ని కల్పించడాన్ని సంతోషిస్తూ ఈరోజు మేము గణేష్ మహారాజుకి మేము గణేశుని గుళ్ళో అభిషేకం చేసి మరియు హోమం చేసి మేము నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి మా కోరికలు నెరవేర్చాలని, నిరుపేదలకు చాలామందికి న్యాయం జరుగుతుంది ఈరోజు, ఒక ఓసీ కులాలకు కాకుండా ఇతర కులాలకు కూడా ఈరోజు న్యాయం జరుగుతుంది, దాన్ని మేము అంగీకరిస్తూ మేము ఓసీలందరం ఈరోజు మా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వారు మళ్ళీ అధికారంలోకి వచ్చి మాలాంటి పేదవారందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి అలాభిషేకమయ్యాలు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నాయి ఉన్నత వర్గాల వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారో అది అభినందనీయం. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లతోటి పెద్ద కులాలు అనే దాని మీద చాలామంది విద్యార్థులకు ఎన్నో రకాల మార్కులు వచ్చినా కానీ సీట్లు రానటువంటి వ్యవస్థ లోపల ఎకనామికల్గా వాళ్ళు బ్యాక్వర్డ్ ఉండి పైసలు పెట్టి చదువుకునే పరిస్థితి లేక చాలా కష్టాలు పడి చదువుకున్న వాళ్లకు సీట్లు లేక ఉద్యోగాలు లేక చాలా బాధపడ్డ విషయాలు అందరికీ తెలుసు. ప్రతి కులం లోపల బీదవాళ్ళు ధనికులు అనేది ఉన్నారు. ఒక అగ్రవర్ణాలను పుట్టినంత మాత్రాన వాళ్ళే ఖచ్చితంగా కోటీశ్వర్లు అనేది లేదు. మా దాంట్లో కూడా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. మన ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అభినందనీయం. దీన్ని దేశ ప్రజలందరూ కూడా తప్పకుండా ఆమోదించాలి. ఇప్పటి వరకు వాళ్ళు అన్ని తరగతి రిజర్వేషన్లను అనుభవించారు. ఇప్పుడు మాతో సహకరించి వాళ్ళు కూడా సోదరభావంతో మమ్మల్ని కూడా చూసి ఈ రిజర్వేషన్లకు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. అందరం కలిసి ఉంటే భారతదేశం బాగుపడుతుంది. మా పిల్లలు చదువుకొని ఎన్నో రకాల మార్కులు వచ్చినా ఉద్యోగాలు లేక ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో బట్ట ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం దేశ ప్రజలందరికీ కూడా ఏవైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ నిర్ణయాన్ని ఖచ్చితంగా అభినందిస్తున్నాం.